నిమిషాలలో నొప్పి లేకుండా చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ నమస్కారం కార్తీక పురాణం రెండో రోజు పారాయణలోకి వచ్చాం ఈ రోజుని యమ ద్వితీయ అంటారు భగినీహస్త భోజనంగా చెప్తారు ఈ భగినీహస్త భోజనం రోజున తోబుట్టు ఇంటికెళ్ళి ఆమె చేతి భోజనం చేసి రావాలి ఆమెకి ఏదైనా కానుకిచ్చి అక్షింతలు వేసి ఒకవేళ ఆమె అక్క అయితే ఆమె దగ్గర నుంచి ఆశీర్వచనాలు తీసుకుని రావాల్సిన రోజు తోటికి మనకి చెల్లెలు తోబొట్టు లేకపోతే ఆ వరసకి అయిన వాళ్ళని ఎవరి దగ్గరకైనా వెళ్ళి భోజనం చేయవచ్చు అయితే ఈ రోజున ఏం చేయమంటున్నారు తరిగిన వస్తువులు తినకూడదు కొన్ని ప్రాంతాల్లో ఏ నియమం ఉందండి అందరికీ చెప్పటం లేదు కొంతమంది చేస్తారట్లా ఈరోజు తామర పువ్వు ఉప్పు నూనె వీటిని దానంగా ఇస్తారట ఇక పురాణంలోకి వెళ్దాం సోమవారం వ్రత మహాత్మ్యం గురించి చెప్తున్నారు వశిష్ఠ మహర్షి జనక రాజర్షికి కార్తీక పురాణాన్ని వివరిస్తూ కార్తీక సోమవార మహాత్మ్యాన్ని వివరించారు కార్తీకంలో నాలుగు లేదా ఐదు సోమవారాలు కనపడతాయి మనకి మిగిలిన రోజుల్లో ఏదైనా మనం వ్రత విధానాలు అవి అవలంబించినా లేకపోయినా కార్తీక సోమవారం నాడు తెల్లవారుచే ఈ సూర్యోదయానికి ముందే స్నానం చేసేసి దీపారాధన చేసుకుని ఇంట్లోనూ తులసి చొక్కోట దగ్గర కూడా దీపా దీపాన్ని ఆరాధన చేసుకోవటము తర్వాత పురాణాన్ని వినటము పగలు ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేయటం అది ఎట్లా చుక్కలు నక్షత్ర దర్శనం చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి శివారాధనో విష్ణువారాధన మనకు అవకాశాన్ని బట్టి కుదిరితే శివాలయానికో విష్ణువాలయానికో వెళ్ళి సాయంకాలం కొంచెం దీపారాధన చేసుకుని వచ్చి అర్చన చాలా అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయాలి ఈ సోమవార వ్రతం గురించి చెప్తున్నారు కార్తీక మాసంలో సోమవారం వ్రతం చేయటం వలన శివ సాయుధ్యాన్ని పొందుతారు ఉపవాసం చేయవలసిన రోజుల్లో తనకి వీలైన చేయగలిగిన విధంగా రాత్రిపూట మాత్రమే భూజించడము ఎవరిని ఏది అడగకుండా అయాచితంగా లభించింది మాత్రమే తినడము దాన ధర్మాలు చేయటము అనేవి చాలా ముఖ్యమైన పనులు అలా చేయగలిగితే చాలా మంచిదట ఒకానకప్పుడు కాశీ క్షేత్రంలో పరమనిష్టాగరిషుడైన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి అత్యంత సౌందర్యవంతురాలైన దుర్గుణాలకు నిలయమైన కులాచారములందు భక్తి లేని స్త్రీకి ఉండవలసిన సిగ్గిగ్గులు ఏమాత్రము లేని నిష్ఠుర అనే పేరున్న ఒక కుమార్తె ఉండేది నిష్ఠురను మంచిదారిలో పెట్టడానికి తండ్రి నయాన భయాన ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలడయ్యాడు యవనవతి అయిన నిష్ఠురను సౌరాష్ట్ర దేశస్థుడైన మిత్రవర్మ అనే బ్రాహ్మణుడికిచ్చి వివాహం జరిపించాడు మిత్రవర్మ భార్య సౌందర్యానికి దాసుడై మురిసిపోతూ ఆమె ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పటికీ ఎంతో ప్రేమానురాగాలతో చూసుకుంటూ ఉండేవాడు నిష్ఠుర భర్తకు చెప్పకుండా స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేది ఆమె భర్తతోటి సరిగ్గా ఉండేది కాదు ఇంట్లో ఒక కులాంగన చేయవలసినటువంటి నియమనిష్టలనేవి పాటించేది కాదు కులాచారాలని పాటించేది కాదు అతిథి అభ్యాగతులను కూడా పెద్దగా చూసేది కాదు చూడకుండా అమ్మాయి ఏం చేసేది అట ఇతరులతోటి పరపురుషులతోటి స్నేహాలు నేర్పేది అయితే ఈమె పద్ధతులు భరించలేక ఆమె మితిమీరి ప్రవర్తిస్తోందని అత్తమామలు ప్రవర్తన భరించలేక కుమారుడికి భార్య మీద కలిగినటువంటి వ్యామోహాన్ని ఆపలేక వాళ్లే ఇది ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అత్తమామలు ఇల్లు వదిలిపెట్టేశారట పెద్దవాళ్ల అడ్డు కూడా లేకపోవడంతో నిష్ఠుర ఆగడాలకి అడ్డు అదుపు రెండూ లేకుండా పోయాయి అయితే ఎప్పుడైనా ఒకసారి భర్త తనని మందలించినా నిష్ఠుర సహించేది కాదు తీరకబడి పోట్లాడేసేదనమాట తనకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని నిశ్చయించుకున్నటువంటి నిష్ఠుర ఒకనాటి రాత్రి ఒక బండరాతితో భర్త తలపగలగొట్టి చంపి తన స్నేహితుల సాయంతో అతని శరీరాన్ని కళేబరాన్ని ఊర్చివర నూతిలో పారేయించిందట ఆ తర్వాత విపరీతమైన స్వేచ్ఛ లభించింది అంతకుముందు భర్తకి తెలుస్తుందేమో చూస్తాడేమోనన్న భయం ఉండేది ఇప్పుడు ఆ భయం కూడా ఆమెకి ఏది లేకపోయింది వీటులతో సాంగత్యం పెంచుకుంటూ పోయింది అవి రెచ్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించినటువంటి నిష్ఠురకి కాలక్రమంగా జవసత్వాలు తగ్గిపోయాయి వార్ధక్యం ముంచుకొచ్చింది మీదకి నిష్ఠురని చూసి అందరూ చీదరించుకునే వాళ్ళే తప్ప ఆదరించే వాళ్ళు కరువైపోయారు అన్నం నీరు కూడా లేకుండా పోయాయి భర్త అనే ఆసరా ఉంటే ఏమైనా అవకాశాలు ఉంటాయి అన్నానికో నీటికో మగవాడు సంపాదిస్తాడు స్త్రీ తను ఇష్టమొచ్చినట్టు చేయగలదు కానీ సంపాదించుకుని తినగలిగే రోజుకు అయి ఉండదు ఆ రోజు దాంతో ఆమెకి ఆమె పరిస్థితి చాలా దుర్భరంగా అయిపోయిందట అయితే చివరికి అన్నం నీరు లేక దిక్కుమాలిన చావు చచ్చింది ఆమెను తీసుకోవటానికి యమభట్లు వచ్చారు యమభట్లు ఆమెను యమలోకానికి తీసుకెళ్ళి వాటిని ఎన్నో రకాల చేసిన పాపకర్మలన్నిటినీ అనుభవింపజేసి ఆ అనుభవించడం కూడా ఎట్లా చేయించారట ముళ్ళలో పడుకోబెట్టేవారట తర్వాత నూనెలో వేయించేవారు ఒక అగ్ని స్తంభం ఒక ఇనప పెద్ద స్తంభాన్ని అంటించి అది బాగా కాలిన తర్వాత దాన్ని కౌగులించుకోమనేవారు ఆమె తేట కౌగలించుకునేలాగా చేసేవారు ఇలాంటి ప్రవర్తన వాళ్ళకి నరకంలో అటువంటి శిక్షలు పడతాయట దీంతో పాటుగా ఈమెకే కాకుండా నిష్ఠురకే కాక ఆమె పితృపితామహులందరూ కూడా నరక బాధలు అనుభవించారు ఈమెకు ప్రవర్తన లోపం ఉంటే ఎవరి ప్రవర్తన లోపాలు వాళ్లే అనుభవించరని వాళ్ళ ముందుకు వాళ్ళు కూడా మా ముందు తరాల్లో ఉన్న పెద్దవాళ్ళు తండ్రి తాత ముత్తాత కూడా ఆ కష్టాన్ని అనుభవించాల్సి వస్తుందని ఆ నరకంలో మనకు అందుకని ప్రవర్తన లోపాలు సరి చేసుకోమంటారు ఇక్కడ అమ్మా నాన్నని బాధ పెట్టడమే కాకుండా చచ్చిపోయిన తాత ముత్తాతను కూడా బాధ పెడతాం మనం దీనివల్ల ఏమైంది వాళ్ళ తరతరాల వాళ్ళందరికీ కూడా నరక బాధలు సంప్రాప్తించినాయి ఎంతో కాలం నానా శిక్షలు అనుభవించి చివరికి నిష్ఠుర కొన్ని వందల జన్మలు రకరకాల యోనుల ఎందు పుట్టింది ఎన్నో జన్మల్లో ఈ పురుగ్గాను పేడ పురుగ్గా తర్వాత ఎలుకగా పుట్టి చివరికి ఒక కుక్కగా జన్మించింది ఆ చు కుక్కగా కూడా పదిహేను సార్లు కుక్కగా జన్మించిందట అయితే ఒకనాడు ఈ కుక్కగా పుట్టిన నిష్ఠుర ఆకలికి నకనకలాడుతూ ఆహారంతో అల్లల్లాడుతూ తిరుగుతోంది అది కాశీక్షేత్రం ఆమె ఉన్నది ఆ కాశీ క్షేత్రంలో ఆ రోజున ఏ ఆహారము లభించలేదు అంతకుముందు ఏదో తింటూ ఉండేది ఒకనాడు విప్రుడు పగలంతా ఉపవాసం ఉండి కార్తీక సోమవారం వ్రత పూజ చేసుకుని ఆ ప్రసాదాన్ని ఆరు బయట పెట్టి నక్షత్ర నక్షత్రం దర్శనం చేసుకుంటున్నాడు అయితే ఈ ప్రసాదం అంటే బలి అన్నం అని వదులుతారు ఈ బలి అన్నాన్ని వదలటము సంస్కృత నాటకాల్లో కూడా అక్కడ మనకు చాలా చోట్ల కనపడుతుంది కావ్యాల్లో కనిపిస్తుంది పురాణంలో కనపడుతుంది ఇలా ఉపవాసం ఉండే ఉపవాస విరమణ చేసేవారు నివేదన అయిన తర్వాత కొంత ఆహారాన్ని తెచ్చి ఆరు బయట వదిలిపెడతారట అది ఏదైనా అంటే జంతుజాలాల కోసం వదులుతారనమాట ఈయన ఏం చేశాడు జంతుజాలాల కోసం కొంత ఆహారాన్ని వదిలిపెట్టి నక్షత్ర దర్శనం కోసం బయట నుంచున్నాడు ఆయన నక్షత్రాల కోసం ఆయన ఉన్న చోట చాలా చెట్లు ఉన్నాయి కొంచెం అవతలకు వెళ్ళాడు అయితే ఈ ఆకలితో నకనకలాడుతూ పొద్దునుంచి ఊరంతా తిరుగుతున్న ఈ నిష్ఠుడ కుకస్వరూపంలో ఉన్న ఈ నిష్ఠుడ ఆ బలి అన్నాన్ని తినేసింది అయితే ఉదయం నుంచి ఏమీ తినకుండా సాయంకాలం శివప్రసాదాన్ని భుజించేశారు కల్లా ఆమెకి వెంటనే జ్ఞానోదయమయ్యి ఆమె తలకు అన్ని జన్మలు ఏ పాపం చేయటం వల్ల తన ఈ జన్మ ఎత్తిందో దీని ముందు ఎన్ని రకాల జన్మలు ఎత్తిందో ఎన్ని శిక్షలు అనుభవించిందో నరకంలో ఆ పైగా తన తాత తండ్రులు కూడా శిక్షింపబడతారని యమధర్మరాజు చెప్పింది దాంతో సహా మొత్తం జ్ఞాపకం వచ్చేసినాయిట పూర్వజన్మ స్మృతి కలిగింది పూర్వజన్మ స్మృతి ఒక జన్మ తన ముందు జన్మ కాకుండా అనేక జన్మాలు పుట్టి చేతిన సంగతి మొత్తం జ్ఞాపకం వచ్చింది జ్ఞాపకం వచ్చేసరికల్లా ఇక వేరే దుఃఖంతో అయ్యో నేను ఎంత పని చేశాను ఇలాంటి ఇలాంటి జీవితం వచ్చింది నాకని పెద్ద కేక పెట్టి ఏడ్చేసరికి ఏడ్చేసరికల్లా ఇక ఆయన ఆశ్చర్యపోయాడు కుక్క ఏదో తింటోందని ఆయనకు అర్థమైంది దగ్గరకు వచ్చి చూసేసరికల్లా ఆ కుక్క మహా దుఃఖంతో ఏడుస్తూ మానవ స్వరంతో మాట్లాడింది నన్ను రక్షించు నన్ను కాపాడు అని అడిగింది అడిగేసరికల్లా అప్పుడు ఆయన ఏమిటమ్మా ఏం జరిగింది అంటే అప్పుడు ఈ కుక్క రూపంలో ఉన్న నిష్ఠుడ తను ఎలాంటి జీవితాన్ని గడిపింది తను ఏం చేసింది దానివల్ల తనకు ఎలాంటి శిక్షలు లభించినాయి ఎన్నిసార్లు తను ఇలాగా కుక్కగా జన్మించింది వరి పరి విధాల మొత్తం కథ అంతా చెప్పి చెప్పి నన్ను ఇందులోంచి రక్షించు ఈ జన మరణ చక్రడు నుంచి నన్ను బయటపడేవి నువ్వు పెట్టిన బలి అన్నాన్ని తినటం వల్లే నాకు ఈ పూర్వజన్మ స్మృతి కలిగింది ఈ స్మృతితో నేను బతకలేను మనం ఏం చేసామో మనకు అర్థమవుతూ ఉంటే ఉండలేకపోతాం ఈ స్మృతులతోటి నేను బతకలేను నన్ను ఏదో రకంగా నన్ను ఉద్ధరించమని పరి పరి విధాలా ప్రార్థించింది అయితే దయార్ద్ర హృదయుడైనటువంటి విప్రుడు కుక్కగా ఉన్న నిష్ఠుర పూర్వజన్మ వృత్తాంతమంతా విని తను బలిగా పెట్టిన శివప్రసాదం తిన్నందువల్లే ఆమెకి స్మృతి కలిగిందని అర్థం చేసుకున్నాడు ఆయన ఏం చేశాడంటే ఆ సోమవారం కార్తీకంలో ఆ సోమవారం నాడు తను చేసినటువంటి సోమవార వ్రత ఫలితాన్ని ఈ నిష్ఠురకి ధారపోసాడట సశాస్త్రంగా ధారపోశాడు దాంతో ఈ కుక్క జన్మలో ఉన్నటువంటి నిష్ఠుడికి జన్మజన్మాంతరాల్లోని పాపాలన్నీ పటాపంచలై దివ్య రూపం లభించింది శివానుగ్రహం కూడా కలిగింది కైలాసం నుంచి పుష్పక విమానం వచ్చి ఈ నిష్ఠులను దానిలో ఎక్కించుకుని ఒక విమానం లాంటిది వచ్చింది పుష్పక విమానం కైలాసంలో కూడా ఉండొచ్చు వచ్చి శివుణ్ణి శివుడి సమీపానికి తీసుకుని వెళ్ళిపోయింది అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటుంది శాస్త్రం తప్పకుండా మనం చేసినటువంటి కర్మల తాలూకు శుభాలు కానీ అశుభాలు కానీ తప్పక అనుభవించి తీరవలసిందే అయితే మనం చేసిన ఇవి దీన్ని ఏంటంటే ఆయా రూపాలలో ఏ రూపంలో చేసామో ఆ రూపంలోనే అనుభవించడం కాదు మరు జన్మల్లో కూడా అనుభవించవలసే వస్తుంది అయితే మనం ఇందులో కర్మ సిద్ధాంతంలో బుద్ధి కర్మానుసారిణి అని చెప్పుకుంటాం బుద్ధి మన కర్మలను అనుసరించే మనని నానా పిచ్చి పిచ్చి పనులన్నీ చేయిస్తుంది కానీ మనకి బోధ లభిస్తూనే ఉంటుంది మనకి బోధలు లభిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్తారు మనం దాన్ని వినలేకపోతాం అందుకని ఏం చేయమంటారు ఎప్పుడు కూడా దైవనామస్మరణ చేయండి ఈ దైవనామస్మరణ వల్ల ఈ కర్మ క్షయం కొంత కలిగి ఎవరైనా చెప్పిన మంచి మాటని వినే బుద్ధి మనకి కలిగే అవకాశం ఉంటుంది అన్ ఇది ఈ కథ చెప్పారు ఇప్పుడు చూడండి మనం చాలా మందికి ఒక ప్రశ్న వస్తుంది ఈమె ఎంతో పాపం చేసింది ఎన్నో జన్మలు అనుభవించింది ఒక్కసారి ఇలాగ బలియాన్ని తినటం వల్ల ఈమెకి మోక్షం వచ్చేసింది అలా ఎలా జరుగుతుంది అని పురాణాలు కృతయుగంలో చెప్పబడినవి త్రేతాయుగం జనక మహారాజర్స్ అంటే త్రేతాయుగంలో కూడా చెప్పబడింది ఆ యుగ ధర్మాన్ని అనుసరించి అలా జరుగుతూ ఉండుండవచ్చు మనకిప్పుడు కూడా మనం చేసిన తప్పుని మనని మనకు మనం తెలుసుకుని ఆ తప్పుని భగవంతుడికి నివేదించి ఎవరి వల్ల తప్పు చేశామో వాళ్ళకు కూడా చెప్పి పశ్చాత్తాపపడి మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండి భగవన్నామ సంకీర్తన చేసుకునే వాళ్ళకి అవకాశం లభిస్తుందని చెప్తుంది పురాణం ఈ రోజుతోటి రెండో రోజు పారాయణ పూర్తయింది రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం నమస్కారం